ఏ వస్తువైనా కుళ్ళిపోకుండా ఉంచాలంటే ఒక ఫ్రిజ్ని తయారు చేసుకుంటాం కదండి, డీప్ ఫ్రిజ్. అందులో కాయగూరలు పెట్టుకుంటాం, ఆకుకూరలు పెట్టుకుంటాం, స్వీట్లు పెట్టుకుంటాం, అన్ని ఏవి కుళ్ళిపోవండి, చేపలు కానీ మాంసం కానీ కుళ్ళిపోవండి. డోర్ వేసేసాం అనుకోండి, లైట్ ఆరిపోద్ది. చీకటి, చీకటిలో చల్లని వాతావరణంలో వస్తువు భద్రపరచబడుతుంది. డోర్ తీయగా లైట్ ఎందుకు వెలుగుతుందంటే మీకు కనపడడానికి ఎక్కడేం పెట్టుకున్నారు అని. అలా డోర్ తీసి ఉంచరు, మళ్ళీ పాడైపోతాయి అవి. అందుకే అవసరమైన తీసుకోగానే మళ్ళీ డోర్ వేసేస్తాం. డోర్ వేయగానే కాంతి ఆగిపోతుంది, కాంతి ఆగిపోతుంటే చీకటి కమ్ముకుంటుంది, చీకటి కమ్ముకోగానే లోనున్న చల్లదనం పెరిగిపోతూ ఉంటుంది. ఒక్కసారి మనం ప్రకృతి ప్రారంభానికి వెళదామండి. ఆదికాండం 1:1 ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించిన ప్రకృతిని. భూమి నిరాకారంగా ఏంటో, ఎక్కడుందో, ఎలా ఉందో ఎవరికి తెలీదు. శూన్యముగా ఉంది. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. చీకటి అగాధ జలముల చల్లని వాతావరణం అంటే ఈ రోజు మనం బ్రతికే ఈ ప్రకృతిలో మానవ శరీరానికి అవసరమైన వాతావరణాన్ని ఎంతకాలం, కొన్ని 100 కోట్ల సంవత్సరాలు చీకటిలో జలములలో భద్రపరిచాడట. ప్రకృతిని చీకటిలో అగాధ జలముల చల్లదనంలో భద్రపరిచాడు. ఆ భద్రపరిచిన దాని మీద అప్పుడు వెలుగు కలుగుగాక డోర్ తీసాడప్పుడు ఆయన. ఫ్రిజ్ను మీరు మనసులో పెట్టుకోండి. సూర్యుడు కలుగుగాక, చంద్రుడు కలుగుగాక, నక్షత్రములు కలుగుగాక, భూమి కలుగుగాక, భూమి మీద విత్తనములు చెట్లు కలుగుగాక. ఎలా అయితే మీరు ఫ్రిడ్జ్ డోర్ తీయగానే లైట్ వెలుగుతుందో, లైట్ వెలిగిన వెంటనే మీకు అవసరమైనవన్నీ తెచ్చుకుంటారో, దేవుడు ప్రకృతిని ఆ విధంగా 100 కోట్ల సంవత్సరాలు చల్లటి నీటిలో చీకటిలో పదార్థాన్ని భద్రపరిచి ప్రకృతిగా నీ చేతికిచ్చి ఈ మట్టితోనే నిన్ను చేసి ఈ మట్టిలో వచ్చినవన్నీ నీకు ఆకలిని తీర్చి ఎన్ని ఎందుకు చూపించాడో తెలుసా? మరో లోకానికి మనం వెళ్లే ముందు ఈ లోకంలో ఉన్నప్పుడు నీకే లోటు లేకుండా ఆయన కొరకు పని చెయ్యాలని ఇదంతా చేసేటండి. 750 కోట్ల మంది ఈ నరజాతికి ఎప్పుడు అర్థమవుతుందండి వేదం? ఎప్పుడు అర్థమవుతుందండి మహాజ్ఞానం? ఎప్పుడు వెళతారండి ఆ జ్ఞానపు లోతులలోనికి చెప్పండి. మనుషుడు రొట్టె కోసమే ఆలోచించాలని వాడు ఆలోచించాడు. రొట్టె కోసమే యుద్ధాలు, రొట్టె కోసమే కోరికలు, దోపిడీలు, దొంగతనాలు. ఎంత సంపాదిస్తే మాత్రం ఏమి సుఖం అండి? డబ్బు కోసం, పదవి కోసం, అధికారం కోసం, ఆశల కోసం భూమి మీద తన దేహాన్ని ఎవరు వాడుకుంటారు? వాళ్ళు నాశనానికి పోయి బాటలోనే వెళ్ళిపోతారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:44 ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి, ప్రకృతి సంబంధమైన శరీరంగా మీరు భూమి మీద విత్తబడ్డారు. ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడి శరీరంగా లేచిపో, ఆత్మ సంబంధమైన శరీరంగా లేచిపోతారు. నెక్స్ట్, ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక. ఇక్కడ క్యాచ్ చేయాలి మీరు పాయింట్ కరెక్ట్ గా. ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది గనుకనే ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ప్రకృతి సంబంధమైన శరీరాలు లేని వారికి ఆత్మ సంబంధమైన శరీరాలు ఉండవు. అంటే మళ్ళీ 2 కొరింథీయులకు 2 పత్రిక వెళ్ళిపోదాం. అక్కడికి వచ్చేసరికి మరొక కొత్త సబ్జెక్ట్, దీనికి సంబంధించిన మరొక లోతులోనికి వెళ్ళిపోయాడు ఆయన. 5వ అధ్యాయం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం భూమి మీద మన గుడారమైన ఈ శరీరము శిథిలమైపోయిన ఈ ఆకారం, ఈ కాళ్ళు చేతులు ముక్కు కళ్ళు చెవులు ఈ ఆకారం శిథిలమైపోయిన చేతి పని కాకుండా ఈ శరీరాన్ని చేతులతో చేశాడు దేవుడు. మన దేహాన్ని ఎలా కట్టాడైనా ఆయన చేశాడు, ఎవరు చేయలేదు దీన్ని. ఆయన చేతులు కట్టారు. ఇది దేవుని నిర్మాణము, దేవుడు చేసిన నిర్మాణము. ఏబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం నీ హస్తములు తండ్రి యగు దేవుని చేతులే నాకు అవయవ నిర్మాణం చేసి. మనకు అవయవ నిర్మాణం చేసే, అందుకే మనిషి ఎవడో చేయలేడు, ఆయనే కట్టుకున్నాడు, ఆయనే ఉన్నాడు లోపల వచ్చి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోద్ది, సమాధి అయిపోద్ది, లోన పెట్టేస్తాం, కట్టెల్లో కాల్చేస్తారు, బూడిద అయిపోద్ది, ప్రకృతిలో స్టోర్ అయిపోద్ది. మీరు గమనించండి ఏమండి, మరి కాల్చిన సంగతి ఏంటంటే కాల్చిన ఏమవుదండి, ఆ బాడీ ఏమవుదు, బాడీ ఏమవుదు, ప్రకృతిలో పంచభూతాల్లోనే ఉంటుంది, ఎక్కడే పోదు. మట్టిలో పెడతావో మట్టిలో ఉండదు, విమానం వెళ్ళిపోయి సముద్రంలో పడిపోయావో సముద్రంలో ఉంటావు, స్పేస్లో స్పేస్ ఎట్లు వెళ్ళిపోయి స్పేస్లో అక్కడే భద్రపరచుకుంటావు. ఎందుకంటే మృతులు లేచే రోజు రాగానే పంచభూతాలలో మీరు ఎక్కడున్నా మీరు వచ్చేస్తారు బయటికి. అప్పుడు ఈ నాశనమయ్యే శరీరంతో రారు,
ఏమచ్చదు? చేతిపనికాక. చేతిపనికాక. దేవుని చేత కట్టబడినదియు. నిత్యమైనదియు నేను నివాసము. నిత్యమైన నివాసము, నిత్యము, ఎవర్ లాస్టింగ్ లైఫ్. ఏదైనా వనంలో మొదటి మానవుడు సృజించినప్పుడు ఈ లోకాన్ని అమరలోకంగా చేయాలనుకున్నాడు, అమరులుగా చేశాడు, చావు లేదు వాళ్ళకి. ఏదైనా వనంలో ఆదామవల్ల చేసిన తర్వాత ఆయన మనిషి పాపం చేయకముందు మనిషి అమరుడు, తప్పు చేశారు, 1000 ఇయర్స్ పడిపోయింది, అంటే మృత్యు వచ్చింది. ఆ 1000 ఇయర్స్ తర్వాత 120 ఇయర్స్ వచ్చింది నోవహ కాలానికి, జలప్రళయం తర్వాత 120 సంవత్సరాలకు వచ్చేసింది లైఫ్ టైం. ఆ తర్వాత మనుష్యుడు 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 ఏళ్ళు, ఇప్పుడు నాకు 70, మీకోసం ఏమో బతికిస్తే ఇంకో 10 ఇయర్స్ ఎక్స్ట్రా ఇస్తాడు, ఆ తర్వాత ఇంక వాయిస్ ఉండదు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినా చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నివాసము పరలోకమందు మనకు ఉన్నదని ఎరుగుదుము. అలా ఎరిగిన మనం ఏం చేయాలి? కిందకి మూడవచనం, ఈ గుడారంలో ఉన్న మనము, ఈ గుడారంలో భూమి మీద ఇప్పుడున్న మనము దేవుడిచ్చిన అవయవాలను శరీరంతో భారము మోసుకొని మూలుగుచున్నాము. అంటే దేవుడిచ్చిన అవయవాలతో భూమి మీద దేవుని కార్యక్రమాలు భారంగా ఉన్నాయి గనుక మూలుగుతూ దేవుని పనిని చేస్తున్నాం మనం. అలా చేస్తూ పోతే ఇది తీసివేయవలని కాదు, ఇది తీసి ఈ పని వద్దు, ఈ దేహం మాకొద్దు, మేము వచ్చేస్తాము అని కాదు. మత్యమైనది జీవము చేత వృంగివేయబడినట్లు, ఈ మత్యమైనది నశించిపోయేది, మట్టిలోకి పోయేది, ప్రకృతిలో కలిసిపోయేది, గాలిలో గాలి, ధూళిలో ధూళు, మంటలలో లిప్పులో నిప్పు కాదు, ఈ మత్యమైనది జీవము చేత వృంగివేయబడుతుంది. ఆ నివాసమును, ఆ నివాసము జీవము కలిగిన ఆ నివాసము ఆకాశ మహాకాశాలు పట్టజాలని నీ తండ్రి స్వరూపం. అదే చిన్న విత్తనం అండి, విత్తేస్తాడు వెళ్ళిపోతాడు. మామిడి విత్తనం చిన్నది పడేస్తారండి, ఎంత వృక్షం అయిపోద్దండి మామిడి చెట్టు, ఎంత పెద్దది, అంత చిన్న విత్తనంలో ఒక మహా ఆకారం దాగి ఉందన్న సంగతి మనం పెద్దగా ఆలోచించడం మానేసామండి. ఒక చిన్న విత్తనం, ఆ విత్తనంలో మహా ఆకారం భద్రపరచబడింది. ఈ సంవత్సరం పడిన ఈ ధాన్యంలో గోధుమల్లో కొన్ని మనం విత్తనాలుగా తీసేసుకుంటాం, ఒక సంవత్సరాన్ని ధనం గాదిలో జాగ భద్రపరుస్తాం, 1 ఇయర్ అయిన తర్వాత దాన్ని ఎండిపోతుంది, చచ్చిపోతుంది, దాన్ని తీసుకెళ్ళి మరలా 1 ఇయర్ తర్వాత మట్టిలో వేస్తాం, అంతే. మొలక, మొక్క, చెట్టు మహావృక్షంగా కూడా మారిపోతుంది మర్రి విత్తనం అయితే. ఏమండి చచ్చిపోయింది కదా, అలాగుననే సమాధులలో ఉన్నవారంతా దేవుని కొరకు మరణించి సమాధులలో ఉన్నవారంతా ఒకరోజు ఈ కంటితో చూడలేనంత, ఈ ప్రకృతి పట్టలేనంత, విశ్వానికి అతీతంగా ఆకాశ మహాకాశాలు పట్టజాలని నీ తండ్రి రూపంతో నువ్వు వెళ్ళిపోతావు ఆ లోకానికి. కష్టపడే కాలం ఎంతండి చెప్పండి? ఆఫ్టర్ ఆల్ కష్టపడే కాలం 60, 70, 50, 80 ఇయర్స్ అంతే కదండి, ఆఫ్టర్ ఆల్ 80 ఇయర్స్. ఆత్మ అమరత్వం అండి, అమరత్వం. అమరత్వంలో ఎంతకాలం అండి? ఎవర్ లాస్టింగ్. ఆత్మకు చావు లేదు. నేను ఉన్నవాడను, నా పిల్లలందరూ ఉండవలసిన వారే. వాళ్ళు నా నుండి వచ్చిన వారు, నా దగ్గరకు వచ్చిన వారు, నా నుండి వెళ్ళిన వారు, భూమి మీద వాళ్ళ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు, వాళ్ళకి ఇవ్వబడిన మత్యమైన దేహంతో, అమర్చిన దేహంతో నేను అప్పగించిన ప్రతి పని చేశారు. రోమపత్రిక 6వ అధ్యాయం, నేను అప్పగించిన ప్రతి పని చేసేసారు వాళ్ళు. నీతి సాధనాలుగా వాళ్ళకిచ్చిన అవయవాలన్నింటినీ వాడిన నా పిల్లలు, నా రాజ్యం వీళ్ళే, భూలోకంలో దేవుని రాజ్యం. 6వ అధ్యాయం రోమపత్రిక 13వ వచనం, మరియు మీ అవయవములను, మీ అవయవములను దుర్నీతి సాధనాలుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులు అవబోతున్నారు. అంటే ఒక పెద్ద ఆకారాన్ని మీరు తెచ్చుకోబోతున్నారు, అనంతమైన ఆకారం, అనంతమైన లోకం, అనంతమైన కాలం. వాట్ ఏ వండర్ఫుల్ లైఫ్ అండి మందది. అంత మహా లైఫ్ను మన మనోనేత్రాలు మూసేసిందండి అది. మనకు దేవుని మాటలు అర్థం కాకుండా అమాయకులుగా మార్చేసిందండి. ఎక్కడికో మీరు తిరిగి రానంత దూరం లోతులలోనికి, అగాధములలోనికి తీసుకువెళ్ళిపోయింది. ఒక్క
ఒక్కసారి దేవుని వైపు చూడండి, మన గతాన్ని ఆలోచించండి, మన ముందున్న భవిష్యత్తును ఆలోచించండి. ఇక కొత్త కాలం బ్రతుకుతాం, మనం ఎక్కువ కాలం బ్రతుకం. చనిపోయే ముందు ఒక్కసారి మనం నిలబడి ఆలోచిద్దాం, మనం వెళ్ళే ఆ లోకం, మనకు వచ్చే రూపం, మనం బ్రతికే కాలం, అమ్మో ఎంత గొప్పది, ఎంత గొప్పది. మనం దాచిపెట్టిన ఈ దేహం, ఈ ప్రకృతిలో భద్రపరచబడిన దేహం, చాలా కాలగ్రత ఒక మాట చెప్పానండి, వద్దు. ఈ దేహమే మనం దక్కించుకోవటానికి ప్రయత్నించాలి. ఇది అమరత్వం కలిగిన మహిమ శరీరంగా మారాలి. మారాలి అంటే ఈ మట్టిగా ఉన్నప్పుడే దానిని దేవుని కోసం కైవసం చేయాలి. అలా కైవసం చేసిన దేవుని పిల్లలే దేవుని సామ్రాజ్యంగా భూమి మీద పరిపాలిస్తారు.